ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్లపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. బోట్లను కుట్రపూరితంగా పంపించారని తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. అయితే బ్యారేజ్ని ఢీకొట్టిన ఆ రెండు బోట్ల విషయంలో మాత్రం విచారణ జరపడం లేదు. కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టిన బోట్ల యజమానులను అరెస్ట్ చేయని పోలీసులు వాస్తవాలను మరుగున పెట్టేసి వైఎస్ఆర్సీపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవైపు వరద విలయంలో చిక్కుకుని విజయవాడ ప్రజలు నానావస్థలు పడుతుంటే, కూటమి ప్రభుత్వం బోటు రాజకీయానికి తెర తీసిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ నెల 2వ తేదీన మొత్తం 5 బోట్లు ఈ బ్యారేజ్ వద్దకు కొట్టుకువచ్చాయి. 5 బోట్లు వేగంగా రావడంతో ఏదైతే కౌంటర్ వెయిట్స్ 67, 68, 69 బ్యారేజ్కి సంబంధించిన గేట్లను పైకెత్తేందుకు వాడే కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అయిన పరిస్థితి. అయితే మొత్తం 5 బోట్లలో 2 బోట్లు ఆ కౌంటర్ వెయిట్స్ను ఢీకొట్టాయి, కిందకు కొట్టుకుపోయాయి. కానీ ఆ 5 బోట్లలో కేవలం 3 బోట్లు మాత్రమే వైసీపీ పార్టీకి సంబంధించిన రంగులను పోలి ఉన్నాయంటూ కూడా రాజకీయానికి అయితే తెరదీసిన పరిస్థితి కనబడుతుంది. ఆ 3 బోట్లు వైసీపీ నేతలే బ్యారేజ్ను కూల్చేందుకు కుట్రపూరితంగా పంపించారంటూ కూడా ఒక నింద మోపే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉషాద్రి అలాగే రామ్మోహన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి వారిని వైసీపీ నేతలుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ వారికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదనేది చాలా స్పష్టంగా తేలిపోయింది. కానీ పూర్తిగా ఈ బోట్లకు సంబంధించి ఒక మొత్తం సీఎంతో సహా మిగిలిన మంత్రులందరూ కూడా మొత్తం 5 బోట్లు కొట్టుకొస్తే 5 బోట్లలో 2 బోట్లను వదిలేసి కేవలం 3 బోట్లు మాత్రమే వైసీపీ పార్టీ రంగులతో ఉన్నాయి. కాబట్టి ఇవి వైసీపీ నేతలే పంపించారని అయితే రాజకీయం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 5 బోట్లలో 3 బోట్లకు సంబంధించి ఎవరైతే ఉషాద్రి ఉన్నారో అతను ఇప్పటికే అరెస్టు చేశారు, రిమాండ్కు కూడా తరలించిన పరిస్థితి. మరొక వ్యక్తి రామ్మోహన్ కూడా రిమాండ్కి తరలించారు. అయితే మిగిలిన 2 బోట్లు 4వ బోటు కావచ్చు, 5వ బోటు, ఆ 2 బోట్లలో 1 బోటు బీజేపీ లీడర్కి సంబంధించిన వ్యక్తిగా కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కానీ వారిద్దరిలో ఎవరిని కూడా అరెస్టు చేయని పరిస్థితి. అయితే కేవలం ఈ 3 బోట్లకు వైసీపీ పార్టీ రంగులు ఉన్నాయి. కాబట్టి ఈ బోట్లను వైసీపీ పార్టీ నేతలే పంపించారు కుట్రపూరితంగా, బ్యారేజ్ని కూల్చేయాలి, లక్షల మంది ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారంటూ కూడా ఒక దుష్ప్రచారానికి అయితే తెరలేపిన పరిస్థితి. అయితే పోలీసులు ఈ 5 బోట్లలో కేవలం ఈ 3 బోట్లకు సంబంధించిన వ్యక్తుల్ని అరెస్టు చేశామని చూపించినప్పటికీ కూడా ఆ 2 బోట్లకు సంబంధించిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు, దానికి సంబంధించి దర్యాప్తులు ఎలాంటి విషయాలు బయటపడ్డాయి అనేది కూడా ఇప్పటివరకు వారు వెల్లడించిన పరిస్థితి. అదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా కేవలం ఈ 3 బోట్ల గురించే మాట్లాడుతున్నారు. ఆ 2 బోట్ల గురించి వారు ఎందుకు మాట్లాడడం లేదనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.